హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూట్ గురించి, టైం ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి గురించి, 6 ఏళ్ల పిల్లాడు 18 సంవత్సరాలు చదువుకొని పగ ఎలా తీర్చుకున్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్యారలల్ యూనివర్స్, టైం ట్రావెల్స్ ఇవన్నీ థియరిటికల్గా ఉంటాయని స్టీవ్ హ్యాకింగ్ వంటి సైంటిస్టులు అంటున్నారు, కానీ అవి ప్రాక్టికల్గా ప్రూవ్ కాలేదు. అయితే జపాన్లో జరిగిన ఈ సంఘటన గురించి వింటే మాత్రం నిజంగానే టైం ట్రావెల్స్ ఉంటాయని మనకు అనిపిస్తుంది. జులై 1954, జపాన్లోని టోక్యో ఎయిర్పోర్ట్లో ఒక అతను అఫీషియల్గా రెడీ అయ్యి అందరిలోకెల్లా కొంచెం సస్పీషియస్గా కనిపిస్తున్నాడని అతని పాస్పోర్ట్ చెక్ చేశారు. అతని పాస్పోర్ట్ మీద టూరెట్ దేశానికి సంబంధించిన వ్యక్తి అని రాసింది. కానీ ఇందులో విశేషం ఏంటంటే మన భూమి మీద అసలు టూరెట్ అనే ప్రాంతమే లేదు, కానీ అతను మాత్రం నాది టూరెట్ దేశమని మరియు అది 1000 సంవత్సరాల నుంచి ఉందని చెప్పాడు. దానితో అతని మీద డౌట్ వచ్చి జపాన్ పోలీసులు అతని హై సెక్యూరిటీతో భద్రపరిచారు. అయితే అలా భద్రపరిచినప్పటికీ నెక్స్ట్ డే మార్నింగ్కి అతనికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ అతను మాయమైపోయాడు. ఇతను ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చుంటాడని కొంతమంది భావన. ఇలా ఒక మనిషి హై సెక్యూరిటీలో ఉన్నప్పటికీ అకస్మాత్తుగా మాయమవడం అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్మల్గా కార్స్ని స్టీల్, అల్యూమినియం, మెగ్నీషియం, కాపర్, ప్లాస్టిక్ మరియు కార్బన్ ఫైబర్ మెటీరియల్ని ఉపయోగించి తయారు చేస్తారు. అంతేకాదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోనూ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉండేలాగా రూపొందిస్తారు. కానీ ఇప్పుడు చూసే ఈ కారుని మాత్రం పూర్తిగా డ్యూరబుల్ గ్యాస్ని ఉపయోగించి తయారు చేశారు. ఒక గ్లాస్ని మన కళ్ళ ముందు పెట్టుకొని చూస్తే అప్పుడు మనకి ఆ గ్లాస్లో ఉన్నవి మరియు ఆ గ్లాస్ వెనక వైపు ఉన్నవి కూడా కనపడతాయి. అయితే సేమ్ అదే విధంగా ఈ కారులో కూడా ప్రతి పార్ట్ అంటే ఇంజిన్, స్టీరింగ్, సీట్స్ మరియు సీట్ బెల్ట్స్ని కూడా మనకి కారు బయట నుంచే చూస్తేనే కనపడేలా రూపొందించారు. 1939 జపాన్లో కొనటెక్ గోస్ట్ కార్ అనే పేరుతో తయారు చేసిన ఈ కార్ని న్యూయార్క్లో భద్రపరిచారు. 2015 అక్టోబర్ నెలలో మాత్రం ఫ్రాంక్ఫర్ట్ ఆటో షోలో ఈ ట్రాన్స్పరెంట్ కార్ $475,000 అంటే సుమారు 3,60,00,000 అమ్ముడైంది. నిజంగానే సూపర్ ఇన్నోవేటివ్ కార్స్కి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, వీడియో గేమ్స్. ప్రస్తుతం ఈ కాలం పిల్లలు క్రికెట్, వాలీబాల్ ఇలా బయట ఆడే గేమ్స్ కన్నా మొబైల్ వీడియో గేమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ గేమ్స్కి ఎంతో ఎడిక్ట్ అయిపోయారు. పెద్దవాళ్ళు అంటే 20 లేదా 30, 40 సంవత్సరాల వయసు వాళ్ళు కాదు, 90 ఏళ్ల ముసలవాళ్ళు కూడా ఉన్నారు. అవును, జపాన్కి చెందిన 90 ఏళ్ల హమాకోమోరి అనే ముసలావిడ రోజుకి 5 నుండి 6 గంటలు ప్లేస్టేషన్లో గేమ్స్ ఆడి, అలా ఆడిన గేమ్స్ని ఈవిడుకున్న గేమర్ గ్రాండ్మా అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. నార్మల్గా ఎవరికైనా 90 ఏళ్ల వయసు వచ్చాక సరిగ్గా నడవడమే కష్టమైపోతుంది, కానీ ఈ జపనీస్ గ్రాండ్మా ఇలా ప్లేస్టేషన్లో గేమ్స్ ఆడడం నిజంగానే ఒక వింత అని చెప్పుకోవాలి. అయితే ఇలా యూట్యూబ్లో ఈవిడకున్న గేమింగ్ టాలెంట్ని అప్లోడ్ చేయడం వల్ల ఈవిడికి ఓల్డెస్ట్ యూట్యూబ్ గేమర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం దక్కింది. మీరు కావాలంటే యూట్యూబ్లో గేమర్ గ్రాండ్మా అని టైప్ చేసి ఈవిడ ఆడిన గేమ్స్ని చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక మహిళ ప్రెగ్నెంట్గా ఉంది అంటే మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం. ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ స్లీట్ లేక నిలబడితే మనం సీట్ ఇచ్చి కూర్చోమని కూడా అంటాం. అలాంటి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక వారియర్ లాగా కాపలా కాస్తే ఆమె తెగింపు, ధైర్య సాహసాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అలాంటి తెగింపు గల మహిళే ఈ ఫోటోలో కనిపిస్తున్న సునైనా పాటిల్. అవును, నక్సలైట్స్ ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో ఈ సునైనా పాటిల్ 6 మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా బార్డర్లో యాంటీ నక్సల్ ఫోర్స్ కింద కాపలా కాసింది. మరియు ఆ సమయంలో తన భుజం మీద సుమారు 4 కేజీల బరువుతో ఒక AK-47 గన్ మోసుకుంటూ కొన్ని కిలోమీటర్లు తిరిగింది. ఇలా ఈ సంఘటన బట్టి సునైనా పటేల్ ఒక వండర్ ఉమెన్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా లేదా మీ సొంత వస్తువుల్ని ఎవరి వల్లైనా కోల్పోయినా మొదట బాధ వేస్తుంది, తర్వాత వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనిపిస్తుంది. అలాంటి ఒక బెస్ట్ రివెంజ్ స్టోరీనే ఇది. కేవలం 6 ఏళ్ల బాలుడు తన జీవితంలో చిన్నప్పుడు జరిగిన సంఘటనకి 23 ఏళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకున్నాడు. జార్డన్ కెనేరా అనే అతను అతనికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న ల్యాండ్ని ఒక వ్యక్తి దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. అయితే ఆ సంఘటన చూసిన ఈ చిచ్చరపిడుగు 18 ఏళ్ల పాటు చదువుకొని ఆఖరికి లాయర్ అవ్వి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ల్యాండ్ కోల్పోయిన 23 సంవత్సరాలకి కోర్టులో కేసు వాదించి తన ల్యాండ్ని తిరిగి సంపాదించుకున్నాడు. సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్నది సాధించవచ్చు అని జార్డన్ జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, 2017 ఒక అమ్మాయి ఫోటో అందరి వాట్సాప్ స్టేటస్లోనూ, ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్లోనూ, ట్విట్టర్ ట్వీట్స్లోనూ హల్చల్ చేసింది.
ఆ ఫోటోనే 2017లో మిస్ ఇండియా అయిన మానుషి చిల్లార్ ఫోటో. మనమందరం ఒక సామెత వినే ఉంటాం, అందంగా ఉన్న అమ్మాయికి తెలివి ఉండదు, తెలివిగా ఉన్న అమ్మాయి అందంగా ఉండదు. కానీ 2017లో మిస్ ఇండియా అయిన మన ఇండియన్ ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ బ్యూటీ విత్ బ్రెయిన్ అనడానికి మానుషి చిల్లార్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే మనకున్న అన్ని ఇంద్రియాలలో కన్నా కళ్ళు చాలా ముఖ్యమైనవి. అయితే మనకు వయసు పెరిగే కొద్దీ చూపు మందగించడం, కంటి చూపు తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుండి పండు ముసలివాడి వరకు అందరికీ కంటి చూపులో ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటి సమస్యలు ఉండే వాళ్ళ కోసం ప్రత్యేకమైన టెలిస్కోప్ కాంటాక్ట్ లెన్స్ని మన సైంటిస్టులు కనుగొన్నారు. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల మన కంటికి కనిపించే ప్రతి వస్తువు 3 రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది. ఎవరికైతే చూపు మందగిస్తుందో లేదా ఎవరు చూపు అయితే సరిగ్గా కనపడదో వారికి ఈ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్విట్జర్లాండ్కి సంబంధించిన UPSTOX అనే సంస్థలో ఉన్న శాస్త్రవేత్తల బృందం మరియు అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తల బృందం కలిసి ఈ యొక్క టెలిస్కోప్ కాంటాక్ట్ లెన్స్ని కనుగొన్నారు. అయితే ముఖ్యంగా ఏజ్ రిలేటెడ్ మార్కులర్ డీజనరేషన్ AMD ఉన్నవారికి, అంటే ఎవరికైతే వయసు పెరిగే కొద్దీ వాళ్ళ కంటికి ఉండే రెటీనా డ్యామేజ్ అవ్వడం వల్ల కంటి చూపు క్షీణిస్తుందో వారికి ఈ యొక్క ఆవిష్కరణ ద్వారా మళ్ళీ కంటి చూపుని తీసుకురావచ్చు. కేవలం 1.17 mm థిక్నెస్ ఉండే ఈ కాంటాక్ట్ లెన్స్ కనిపించే ప్రతి వస్తువుని 3 రెట్లు పెద్దదిగా చేసి మనకు చూపిస్తుంది. తద్వారా చూపు మందగించిన వారికి ఈ యొక్క ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనందరికీ పోలార్ బీర్స్ తెలుసు. అవి వైట్గా ఉండి ఎక్కువ మంచుకొండలలో జీవించే జీవులు. కానీ మీకు తెలుసా, పోలార్ బీర్స్ నలుపు రంగు శరీరంలో కలిగి ఉంటాయి. కాకపోతే వాటి శరీరం పైన ఉన్న బొచ్చు మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి మనం అందరం పోలార్ బీర్స్ ఏ కలర్ అనగానే వైట్ కలర్ అని అంటాం. కానీ నిజానికి అవి బ్లాక్ కలర్. ఫ్యాక్ట్ నెంబర్ 9, 2015లో అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి బారాక్ ఒబామాను కలవడానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు వేసుకున్న సూట్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సూట్గా రికార్డు సాధించింది. దీని అసలు ధర 10 లక్షలు అయితే యాక్షన్లో ఈ సూట్ను గుజరాత్కు చెందిన లాల్జీభాయ్ తుల్సాభాయ్ పాటిల్ అనే ఆయన 4,31,00,000కి సొంతం చేసుకున్నాడు. అలా ఈ సూట్ ప్రపంచంలోనే ఖరీదైన సూట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రపంచంలోనే అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ హమ్మింగ్ బర్డ్ యొక్క బరువు ఎంతో తెలుసా? దాదాపుగా 1.6 గ్రాములు, అంటే ఇంచుమించుగా 1 పైసాకు ఉండే. మీలో ఎవరైనా 1995లో ఇన్ఫోసిస్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మీ జేబులో 30 కోట్ల రూపాయలు ఉన్నట్లే. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికి 3,000 రెట్లు ఎక్కువ. అలాగే మీలో చాలామందికి కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని, అలాగే ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదే అనుకొని భయపడతారు. అలాంటి వాళ్ళ కోసమే అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా కోర్సును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దానికోసం అప్స్టాక్స్ వాళ్ళు డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. కొంతకాలం ముందు వరకు ఈ అకౌంట్ని ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 250 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. కానీ ఇంకో 2 మంత్స్ తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తే 1,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని వదులుకోకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే ఇప్పుడే నా ట్రెండీ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.